ओम नमो वेंकटेशाय तिरुमल तिरुपति देवस्थानमुलु श्री वेंकटेश्वर भक्ति चैनल सगर्वंगा सभक्तिगंगा समर्पिस्तुन्ना मातृश्री तरुगुंड वेंगमाम स्वर तरंगिणी कार्यक्रमानिकी स्वागतं सुस्वागतं ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వరకర్త ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి మీ అందరి తరపున సాదరంగా ఆహ్వానం కలుగుతున్నాను. గోవిందనామ స్వరకర్త ప్రముఖ సంగీత విద్వాంసులు మనందరికీ సుపరిచితులు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి కూడా మీ అందరి తరపున ఆహ్వానం పలుకుతున్నాను. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించనున్న మా వాద్య బృందానికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి. తిరుమల స్వామివారి తరిగొండ హారతి దీపకాంతుల్లో నేటికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు చిరంజీవిగా నిలిచి ఉన్నారు. 18వ శతాబ్దం నాటి ఆ మహాభక్తురాలి భక్తి దీపకాంతులు నేటికి అఖండంగా వెలుగుందుతూనే ఉన్నాయి. వారి కృతులు మధురాతి మధురాలు. అందులో ఒకటైన నందనందన కృష్ణ అన్న కృతిని వినిపించడానికి సుష్మని ఆహ్వానిద్దాం. కృష్ణ వందనం
నందనందన కృష్ణ వందనమంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఎంతో ఆర్తిగా కీర్తించావు. నీ పాట గురించి సాయికృష్ణ గారు ఏమంటారు వారి మాటలోనే విందాం. శృంగార వనములు శ్రీకృష్ణుణ్ణి అష్టభార్యలు స్తుతించే సందర్భంలో ఉన్న పాటిది. విష్ణు పారిజాతములో ఈ కీర్తన ఉందండి. విష్ణు పారిజాతం అంటే పారిజాతాపహరణం లాంటి కథతో వెంగమాంబ గారు రాసిన యక్షగానం. ఆ యక్షగానంలో ఉన్న ఈ ఖండికను తీసుకొని బేగడ రాగములో స్వరపరిచి జీవనగానం అనే సంపుటిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పక్షాన విడుదల చేయటం జరిగింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సంబోధనలతో వెంగమాంబ గారు సమకూర్చిన గీతం ఇది. నందనందన కృష్ణ మందరోద్ధార మౌళి మందార సుందరాకార ధీర సూరి విచార అన్నిట్లో కూడా అంత్యప్రాసలు మొట్టమొదటి చరణంలో రకారం, తరువాత పరిపూర్ణ కామ భండన భీమ ఇటువంటి మాతో ఉన్న అంత్యప్రాసగా స్వీకరించి వరచిదాకాశ వనధి నివేశ చిరతరిగుండాధీశ శ్రీ వెంకటేశ అని షకారంతో అంత్యప్రాసగా స్వీకరించి వెంకటేశ్వర స్వామికి తరిగొండాధీశ్వరుడైన నారసింహునికి అభేదం పాటిస్తూ ఆమె రచించిన ఈ గీతం. సుషమ, చాలా బాగా పాడావు, నీకు శుభాకాంక్షలు. ధన్యవాదములు సార్. రంగనాథ్ గారు, మీరు పొందిన అనుభూతిని తెలియజేయండి. అన్నమయ్య తర్వాత శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తురాలు శ్రీ వెంగమాంబ. ఆవిడ కీర్తనలు ఒక భజన సాంప్రదాయంలో ఆ తాదాత్మ్యత కనిపిస్తుంది. సుషుమ మంచి ప్రారంభం. మన సాంప్రదాయ కీర్తన ఏదైనా కూడా మంచి క్లాసికల్ రాగాల్లోనే ఒక ఆ బాణి అలా పోతూ ఉంటేనే వినడానికి కూడా భక్తియుతంగా చక్కగా ఉంటుంది. అమ్మవారు రాసినట్టుగానే చక్కగా దానికి తగిన న్యాయం చేసింది. మెయిన్ పాడేటప్పుడు రచన మనకి బాహుళ్యానికి వెళ్ళడం చాలా ముఖ్యం. ఆ దాన్ని కొద్ది ఇంకొద్దిగా ఆ వాక్యాలను కొద్ది స్పష్టత క్లియర్గా అందిస్తే ఇంకా బాగుండేది. కానీ చక్కగా శృతిపక్వంగా చక్కగా సాగింది నీ కీర్తన. నీకు భగవంతుడు ఆయురారోగ్యశ్వరాలు ఇవ్వాలని కోరుతున్నా. వెంగమాంబ రచనలలోని సాహిత్యాన్ని పరిశీలిస్తే శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని 12 మంది ఆళ్వార్ల వలె ఒక దివ్య భక్తి మనకు గోచరిస్తుంది. ఏమి తపము చేసేనమ్మా ఈ మురళి పూర్వం అన్న గీతంలో అలనాడు గోపికలు శ్రీకృష్ణుని మురళి యొక్క అదృష్టాన్ని కొనియాడిన విధానాన్ని తన మనోదృష్టితో అక్షర రూపంలో వెంగమాంబ పొందుపరిచారు. ఈ కమ్మని కృతిని ఇప్పుడు వినిపించడానికి పవిత్ర వస్తున్నారు.
హేమాంబరుని మోహన మురళి గురించి వెంగమాంబ రచించిన కీర్తన ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. మీ గానం గురించి పారుపల్లి రంగనాథ్ గారు ఏమంటారు, వారి మాటలనే విందాం. ఈ సాహిత్యం ఏంటంటే చాలా లలితమైనది. ఒక వేణువు గురించి ఆ అమ్మవారు, ఆ స్వామివారి గురించి, ఆ నరసింహస్వామిని గురించి, ఈ వెంకటేశ్వరుని గురించి అన్వయించి ఆ వేణువుని పొగుడుతూ రాయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎప్పుడైనా సరే సంగీతం మనం బాణీ కట్టాలంటే సాహిత్యాన్ని తగినట్టుగానే ఉండాలి. మనకేదో అపురూప రాగాలన్నీ వచ్చినాయని దాన్ని ఏదో దానికి జొప్పించడానికి ప్రయత్నించడం, చక్కని మంచి లలితమైన సాహిత్యానికి మన సంగీతం కూడా లలితంగా ఉంటే అద్భుతంగా ఉంటుందని ఈ కీర్తన, ఈ బాణీ నిరూపించింది. అంత అద్భుతంగా నువ్వు పాడావు పవిత్ర, ఆశీస్సులు. ధన్యవాదాలు సార్. సాయికృష్ణ గారు, మీరు స్వరపరిచిన ఈ కీర్తనలో వేణు యొక్క గొప్పతనం తెలియజేస్తోంది. ఇందులోని సాహిత్యం గురించి కాస్త వివరించండి. యక్షగానాల్లో ఏమి తపము చేసేనమ్మ అన్న ఈ పాట, తర్వాత బాలకృష్ణ నాటకంలో వింత వింతలాయ శౌరి వేణుగానం అని రెండు పాటలు మనకి వేణువు గురించిన పాటలు మనకి తరిగొండ వెంగమాంబ గారి రచనలో లభ్యమవుతున్నాయి. దీనికి బాణి లలితంగా ఉండాలని ఆధార రాగం రాగేశ్రీ అయినా కానీ అక్కడక్కడ కొంచెం అన్య స్వరాలు భావస్ఫోరకంగా ఉండటం కోసం అవి కలుపుకొని చేసిన పాట. ఈ సందర్భంగా ఈ పాటని ముందుగా పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ వేదిక నుంచి నా నమస్సు మాంజలి అర్పిస్తూ, అదేవిధంగా దీనికి వాద్య సహకారం కూడా సమకూర్చిన వ్యక్తి రాజకుమార్ భారతి గారు, వారు ఒక విద్వాంసులు. వీళ్ళందరూ ఉండబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ విషయం సవినయంగా మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. మధురానుభూతిని కలిగించే సంకీర్తన మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అత్యద్భుతమైన రీతిలో కృతులను చక్కటి వ్యవహారిక భాషలో తేట తెలుగు పదాలతో రచించారు. ఆణిముత్యా లాంటి ఆ కృతులన్నీ ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఉత్తమ సందేశాన్ని అందిస్తూ నేటికీ అలరారుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ లీలలను రమణీయమైన కృతి రూపంలో వెంగమాంబ మనకు అందించిన ఈ పాట యువగాయని సుఖీగాళంలో ఆలకిద్దాం. నవ్వులా కోడి
చూసి మూసి నవ్వుల మోవాడు కమలోపమంబులో కన్నులు కలవాడు చుక్కించి కాంతల చూచువాడు మోహనం బైన ముద్దుకెమ్ము వివాడు చెల్వమున వేణునాదంబు చేయువాడు వీరుడే ఎప్పుడి చోట తిరుగువాడు జోటు విటకాడు నన్నేలు నీటుకాడు నందనందనుడు నేడు నవ్వులకుడాగినాడు నందనందనుడు నేడు నవ్వులకుడాగినాడు ఎందున్నాడు తెలియదునే ఏమి సేతునే ఏమి సేతునే ఏమి సేతునే ఏమి సేతునే శ్రీకృష్ణుని లీలా విభూదులను తెలియచేసే చక్కటి కీర్తనను ఎంతో రాగయుక్తంగా ఆలపించారు. సాయికృష్ణ గారు, ఈ కీర్తనలోని భావాన్ని తెలియజేయండి. బాలకృష్ణ నాటకం అన్న యక్షగానం నుండి స్వీకరించబడింది. ఎన్నో అనమాచార కీర్తనలు స్వరపరిచి గాయకులుగా సంగీత దర్శకులుగా ప్రసిద్ధిగాంచిన నాగేశ్వర నాయుడు గారు స్వరపరిచారు. పహాడీ రాగంలో ముగ్ధ మనోహరంగా మోహనంగా సమ్మోహనంగా తీర్చిదిద్దిన ఈ గీతాన్ని సుఖి సుఖంగా పాడింది. పాటతో పాటు సీస పద్యాన్ని కూడా జోడించి రాగయుక్తంగా ఆలపించిన దానికి సుఖికి నా శుభాకాంక్షలు అందజేస్తూ ఓం నమో నారాయణాయ. రంగనాథ్ గారు, దీని గురించి మీ స్పందన తెలియజేయండి. ఇది సంకీర్తన సాహిత్యపరంగా కూడా చాలా ఉన్నతంగా ఉంది. తర్వాత ఒక శీర్షపద్యం రాశారు, దాన్ని తర్వాత మళ్ళీ పల్లవికి రావడం. సుఖి నీ వాయసు జిక్కీగా పేరుగాంచిన కృష్ణవేణి గారి గొంతులాగా ఉంది. వారి అంత పేరు కూడా తెచ్చుకుని నువ్వు భవిష్యత్తులో మంచి గాయని అవ్వాలని చెప్పి నేను మనసారా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని వెంగమాంబ జీవిత విశేషాలను తెలియజేసిన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంచి విషయాలను మాతో పంచుకున్న పారుపల్లి రంగనాథ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వాద్య బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మరికొన్ని వెంగమాంబ సంకీర్తనలతో మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. Now